हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। वीडियो मनम तेलंगाना को संबंधी परिसराल विज्ञानम ऐदव तरगति रेंडव सेमिस्टर पाठ्यपुस्तक कोनी मुख्यमैन अंशालनु चूद्दाम। शक्ति विविध रकाल वनरुल नुंडि लभिस्तुंदी, दीनिनि विविध रूपालालो विनियोगिस्तां। शक्ति वनरुलु विविध रकालुगा लभिस्तुन्नायि, अवि सूर्युडु, गालि, नीरु, पेट्रोलु, डीजिलु, किरोसिन, ग्यासु, बोग्गु मोदलैनवि। वीटिलो पेट्रोल, डीजिल, किरोसिन, ग्यास, बोग्गु, नीरु मोदलगुनवि शक्ति वनरुलु, विनियोगिस्ते खर्चैपोतायि। गालि, सूर्युडु वंटि शक्ति वनरुलु एंत उपयोगिंचुकुन्ना तरिगिपोवु। పదార్థాలను మండించడం ద్వారా వచ్చే శక్తే ఇంధన శక్తి। లక్షల సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు, జంతువులు భూమి లోపలకు చేరి ఇంధనాలుగా మారతాయి। సహజ వాయువును ఈ మధ్య కాలంలో పేడ నుండి కూడా ఉత్పత్తి చేస్తున్నారు, దీనిని గోబర్ గ్యాస్ అంటారు। గుజరాత్ మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం। ఈ రాష్ట్రంలో పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌరశక్తితో పనిచేసే విద్యుత్ ఉపకరణాలను వినియోగిస్తున్నారు। పవనమనగా గాలి, గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్ను పవన విద్యుత్ అంటారు। నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ని జల విద్యుత్ అంటారు। పెద్ద పెద్ద రిజర్వాయర్లలోని నీటిని పెన్స్టాక్ అనే గుట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు। ఇలా టర్బైన్లు తిరిగినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది। ఈ విద్యుత్ను ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తారు। తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని ఉపయోగించి జల విద్యుత్ని తయారు చేస్తున్నారు। నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు। మన దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి। మన దేశ రాజధాని న్యూఢిల్లీ। మన దేశం వైశాల్యం పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది। రష్యా, కెనడా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాలు మన దేశం కంటే వైశాల్యంలో పెద్దవి। మన దేశం మధ్యగా వింధ్య సాత్పుర పర్వతాలు ఉన్నాయి। వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశమని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశమని అంటారు। భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22। మన దేశంలో భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయి। అవి తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతం। భారతదేశం నైసర్గిక మండలాల గురించిన పట్టికను పరిశీలించండి। ప్రపంచ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించారు। అవి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా।
ఖండాలలో అతిపెద్ద ఖండం ఆసియా, ఖండాలలో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. ప్రపంచ పటాన్ని పరిశీలించండి. భారతదేశంలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు, ఐరోపాలో ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. సాధారణంగా పర్వత ప్రాంతాలు చాలా చల్లగా ఉండి వాలు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల జనాభా తక్కువగా ఉంటుంది. పీఠభూములు పర్వతాల కన్నా ఎత్తు తక్కువగాను, పైన ఇంచుమించు చదునుగాను, అంచులు ఎక్కువ ఏటవాలుగా ఉంటాయి. పర్వత ప్రాంతాల కన్నా పీఠభూమి ప్రాంతాలలో జనాభా ఎక్కువ. మైదాన ప్రాంతాలు చదునుగా ఉంటాయి, ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం హిమాలయాలలో ఉంది. హిమాలయాలలో పుట్టిన గంగానది ఇండియా, పాకిస్తాన్, నేపాల్ దేశాలలో ప్రవహిస్తుంది. భూమిపై విశాలమైన ఉప్పునీటి భాగములను మహాసముద్రాలని, చిన్నవాటిని సముద్రాలని అంటారు. మహాసముద్రాలు ఐదు. అవి పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం. మహాసముద్రాలలో పెద్దది పసిఫిక్ మహాసముద్రం, మహాసముద్రాలలో చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. అన్ని వైపులా నీటితో ఆవరించబడి ఉన్న చిన్న భూభాగాలను ద్వీపాలు అంటారు. గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్లు ద్వీపాలు. మూడు వైపులా నీరుండి ఒకే వైపు భూభాగాలతో కలిసి ఉన్న దానిని ద్వీపకల్పం అంటారు. ద్వీపకల్పానికి ఉదాహరణ భారతదేశం. ప్రపంచపటంలో మహాసముద్రాలను చూడండి. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సుమారు 75% భూ ఉపరితలం జలంతో కప్పబడి ఉంది. మహాసముద్రాల జలం అనేక లవణాల మిశ్రమం. మహాసముద్రాల లోపల ఎత్తైన పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. ఈ పర్వతాల శాఖలు అట్లాంటిక్, పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాలలో వ్యాపించి ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కిలోమీటర్లు. సముద్ర జలాల్లో అత్యధికంగా సోడియం క్లోరైడ్ ఉంటుంది. సముద్రపు జలంలో సుమారు 96% నీరు ఉంటే మిగిలిన 4% లవణాలు, ఇతర కరగని ఘనపదార్థాలు ఉంటాయి. నదులలోని నీటి కన్నా సముద్రపు నీరు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. వివిధ స్థాయిలో ఎలా పరిపాలన చేయాలో తెలియజేయడానికి అనేక నియమ నిబంధనలతో కూడిన అతిపెద్ద గ్రంథమే భారత రాజ్యాంగం. బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో భారత రాజ్యాంగం రూపొందించబడింది. బాబు రాజేంద్ర ప్రసాద్ మన దేశానికి మొదటి రాష్ట్రపతి. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావు బాబాసాహెబ్ అంబేద్కర్. మన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. మనది
ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అధ్యక్షులు బిఆర్ అంబేద్కర్, సభ్యులు గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షీ, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మన రాజ్యాంగం ప్రవేశికతో మొదలవుతుంది. ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది. ఇది మన జాతీయ లక్ష్యాల గురించి చెబుతుంది. మన రాజ్యాంగంలోని ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము అనే పదంతో మొదలవుతుంది. భారత ప్రజలమైన మేము అంటే మన భారతదేశంలో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ అని అర్థం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్ల మంది ఉన్నారు. మన దేశంలో 1652 భాషలు ఉన్నాయి. మన రాజ్యాంగం 22 భాషలను గుర్తించింది. సర్వసత్తాక అనగా మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. కానీ మనం ఏం చేయాలో ఏ ఇతర దేశం చెప్పడానికి వీల్లేదు. కానీ మనం వాణిజ్యం, విద్య, మంచి సంబంధాల కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకుంటాం. సామ్యవాదం అనగా దేశ ప్రజలందరూ కలిసి సంపదలు సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి, మనకున్నది ఇతరులతో పంచుకోవాలి. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం. ప్రభుత్వానికి ఏ మతంతో సంబంధం ఉండదు. ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉండదు. ప్రతి పౌరునికి తనకు నచ్చిన మతాలను అవలంబించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మత ప్రాతిపదిక మీద ప్రభుత్వాలు ఏర్పడవు. భారతదేశంలో 80% హిందువులు, 13% ముస్లింలు, 2% క్రైస్తవులు, మిగిలిన వారి ఇతరులు ఉన్నారు. బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతాలు భారతదేశంలోనే పుట్టాయి. బౌద్ధ మతం ఇతర దేశాలకు వ్యాపించింది. ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అనగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలను పాలిస్తారు. రాజులు, రాణులు లేకుండా పరిపాలన ఉంటుంది. ప్రజాస్వామ్యం అనగా ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం. చట్టాలు పార్లమెంట్లో రూపొందుతాయి. పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభలుంటాయి. లోక్సభకు 543 పార్లమెంటు సభ్యులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 2 సభ్యులను ఎన్నికలు లేకుండా నామినేట్ చేస్తారు. 233 మంది సభ్యులను రాజ్యసభకు ఎన్నుకుంటారు. 12 మందిని ఎన్నికలు లేకుండా నామినేట్ చేస్తారు. పార్లమెంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 790. మన రాష్ట్రంలో శాసనసభ మరియు శాసన మండలులు ఉన్నాయి. 119 మందిని ఓట్ల ద్వారా శాసనసభకు ఎన్నుకుంటారు. వీరిని శాసనసభలు, సభ్యులు అంటారు. శాసన మండలికి 40 మంది సభ్యులను ఎన్నుకుంటారు.
వీరిని శాసన మండలి సభ్యులు అంటారు. మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. సౌభాతృత్వం అంటే సోదరభావం. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26 నాడు ఆమోదం తెలిపింది. 1950 జనవరి 24 రాజ్యాంగ సభ సభ్యులందరూ సంతకం చేశారు. 1950 జనవరి 26 నుండి మనం ఆమోదించిన రాజ్యాంగంను అనుసరించి మనలను మనం పరిపాలించుకుంటున్నాం. జనవరి 26 గణతంత్ర దినం లేదా రిపబ్లిక్ డే అని ఘనంగా నిర్వహిస్తారు. హెలెన్ కెల్లర్ అమెరికాలో జన్మించింది. ఆమెకు 19 నెలల వయసులో విషజ్వరం వచ్చి కంటి చూపు నోటి మాట పోయాయి. వినికిడి శక్తి కూడా కోల్పోయింది. హెలెన్ కెల్లర్ 8 సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది. సారా పుట్టర్ అనే ఉపాధ్యాయుని పర్యవేక్షణలో నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకుంది. 33 సంవత్సరాల వయసు నుండి ప్రత్యేక అవసరాలు గల వారి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది. 88 సంవత్సరాల వయసులో హెలెన్ కెల్లర్ చనిపోయింది. బాలలకు ప్రధానంగా 4 హక్కులుంటాయి. అవి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు. సుమారు 6 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న 30 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసినదే బాలల పార్లమెంట్. ఇందులో ఆ ఆవాస ప్రాంతంలోని బాలలు సభ్యులుగా ఉంటారు. కేరళలో 2722 బాలల పార్లమెంట్లలో 600,000 మంది బాలలు సభ్యులుగా ఉన్నారు. బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలల హక్కులకు భంగం కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటారు. బాలల హక్కులకు భంగం కలిగినట్లయితే 1800-4253-525 నంబరుకు ఫోన్ చేసి వివరాలు చెబితే తగిన చర్యలు తీసుకుంటారు. ఇది ఉచిత సర్వీసు. ఇది హైదరాబాద్లోని సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉన్నది. ప్రతి పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణ క్లబ్లు ఏర్పాటు చేయాలి. ఇందులో బాలలు సభ్యులుగా ఉంటారు. సహాయం అవసరమైన బాలలు లేదా బాలల కోసం ఎవరైనా 1098 అనే ఉచిత నంబర్కి ఫోన్ చేస్తే వారు జిల్లా కేంద్రంలో ఉన్న చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందిస్తారు. వారు వెంటనే స్పందించి సమస్య ఉన్న ప్రదేశానికి చేరుకొని బాలల కోసం తక్షణ చర్యలు చేపడతారు. బాలలు లైంగిక వేధింపులకు గురి కాకుండా భారత ప్రభుత్వం 2012 బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 రూపొందించింది. బాలలను లైంగిక వేధింపుల నుండి కాపాడి తగు న్యాయం అందించుటకు 1098 ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.